హాయ్ ఫ్రెండ్స్ బానారెడ్డి అందరూ ఈ రోజు క్లాస్లోని మనం డ్రెస్ని కటింగ్ చేసి ఆల్రెడీ మీకు వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ కటింగ్ని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం చూసారు కదా ఇక్కడ నేను చెప్పాను కదండి చేతుకుట్లు వస్తాయని చూసారా స్లిట్స్ ఏ రకంగా వెడల్పుగా చేతుకుట్లు వచ్చాయి కదా కింద సైడ్ని కూడా అలాగే బార్డర్ మనం ఓపెన్ చేశాం కదా ఆ బార్డర్ కిందకి వచ్చింది ఫ్రంట్ ని అదే రకంగా హ్యాండ్స్ కూడా రెండు చేతులకి బార్డర్ అనేది వచ్చింది ఇలా అలాగే పేపర్ క్యాన్వాస్ కూడా కటింగ్ చేసి ఉంచుకున్నాం కదా అది ఎలా స్టిచ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి షోల్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నది ఒక స్టెప్ బై స్టెప్ పూర్తి వివరంగా మీకు నేను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిన సైడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కొద్దిగా జాయింట్ చేసి కొద్దిగా పెద్ద ముక్క తయారు చేసుకుని మనం కటింగ్ చేసుకున్న ఈ రౌండ్ నెక్కని ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మధ్యలో కట్ అయిన పీస్ని పాడి వద్దని చెప్పాను కదండి అది కరెక్ట్గా ఇలా పెడితే సమానంగా ఉందా లేదా అన్నది చూసుకోండి ఉన్న తర్వాత ఈ సైడ్ మాత్రమే ఇలా ఈ సైడ్ ఇలా ఐరన్ చేయండి మధ్యలో ఒకసారి ఈసారి మధ్యలో పేపర్ తీసేస్తే మనకి మెడ వెడల్పు కట్టే ఎక్కడ తేడా రాకుండా పర్ఫెక్ట్గా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఐరన్ బాక్స్తోని ఓవర్ హీట్ కాకుండా అలాగని తక్కువ కాకుండా వెయిట్ చేయండి మనకి ఏంటంటే షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు పెడితే స్టిక్ అయిపోద్ది అదే రివర్స్లో పెట్టారనుకోండి ఐరన్ బాక్స్కి అంటికిపోద్ది అనమాట తర్వాత అవుట్లైన్ అన్నది ఒక ఆర ఆరెంజ్ క్లాత్ అనేది ఉంచి మిగతాది కటింగ్ చేసేసుకోండి ఇటువైపు మాత్రం చూసుకోండి స్ట్రైట్గా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోండి సరేనండి ఈ రకంగా మనం రౌండ్ నెక్ని బ్యాక్ పార్ట్ని స్టిక్ చేస్తాం అదే రకంగా ఇది చూడండి ఇక్కడ నేను క్లాత్ జాయింట్ చేశాను కదా ఆ జాయింట్లు కూడా ఇలా అరేంజ్ చేస్తే చక్కగా నీట్గా అవుతుంది ఆ తర్వాత ఈ షేప్ ఇలా పెట్టుకోండి ఇది మనం ఫ్రంట్ పార్ట్ కని చెప్పేసి కటింగ్ చేసుకున్నాం కదా ఈ మధ్య భాగాన్ని ఇలా పెట్టి సమానంగా షోల్డర్ దగ్గర ఈ మెడవెడల దగ్గర ఉండేటట్టు చూసుకుని అటువైపు ఈ చివరి వైపు సెంటర్లోని చిన్నది ఐరన్ చేసి ఈ మధ్యలో పేపర్ని తీసేసి ఇది నీట్గా ఇలా ఐరన్ చేసేసుకోండి తర్వాత ఒక ఆరెంజ్ వెడల్పు వదిలేసి ఈ పీస్ని కూడా మనం కటింగ్ చేసేసుకుందాం ఇలా మనం ముందు పేపర్ క్యాన్వాస్ని ఫస్ట్ మనం ఫ్లోర్ మీద కానీ లేదంటే మనం ఎక్కడైతే ఐరన్ చేసుకుంటారో అక్కడ నీట్గా ఇలా రెడీ చేసేసుకుని తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళి ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట డ్రెస్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా సరే చాలా ఈజీగా అయిపోద్దండి కాకపోతే స్లిట్స్ కూడా స్లిట్స్ కిందవి కూడా ఈ మిషన్తో కుట్టేసారంటే ఇంకా ఈజీగా అయిపోద్ది కాకపోతే చేతికుట్లు వేసుకున్నాము అంటే కదా హెమ్మింగ్ చేసుకుంటే హెమ్మింగ్ దగ్గర కొద్దిగా టైం పడుతుంది అంతే ఇప్పుడు మనం ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇది స్టిచ్చింగ్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రాగా ఉంచుకున్నాం కదా అది పేపర్ క్యాన్వాస్ వైపుని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేయాలి ఇది మనకి రాంగ్ సైడ్ వైపుకి వెళ్తుంది చేతుకుట్లు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది మనకి హెమ్మింగ్కి యూజ్ అవుతుంది పేపర్ క్యాన్వాస్ కనిపించకుండా కవర్ చేయడం కోసం ఈ బార్డర్ని మనం స్టిచ్చింగ్ చేస్తాం ఇలా కొద్దిగా కొద్దిగా ఇలా కల ఇలా మనం ఫోల్డింగ్ చేస్తూ నీట్గా పేపర్ క్యాన్వాస్ అంచు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్చింగ్ చేయండి ఎక్కడైనా రౌండ్ తిరగకపోతే మాత్రం ఇలా ఫోల్డ్ ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ అయినా పర్లేదు ఇది లోపల వైపుకి వెళ్ళిపోద్ది కాబట్టి మీకు ఇక్కడ ఫోల్డింగ్ వచ్చినా సరే నష్టం ఏమీ లేదు నీట్గా స్టిచ్చింగ్ మాత్రం చేసేసుకోండి అంచు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా సరేనండి ఈ రకంగా చూసారు ఇలా ఇక్కడ ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది చూస్తారు ఇలా ఫోల్డింగ్ అయినా సరే పర్లేదు ఇలా పెట్టి నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత దారాలు కటింగ్ చేసేసి ఈ రెండు పార్ట్స్కి అంటే మనకి ఈ షోల్డర్ ఉంది కదా మెడవెడల్పు ఈ మెడవెడల్పు దగ్గరికి ఇక్కడ లోపల అంచుల్ని కలిపి ఇలా గట్టిగా పట్టుకోండి పట్టుకుని సెంటర్కి కట్ చేయండి ఇలా కటింగ్ అనేది పెట్టేసుకోండి అవుట్ లైన్ అనేది మీరు ఒక దగ్గర వెడల్పు ఒక దగ్గర సన్నం చేయొచ్చు కానీ ఈ లోపల లైన్ అనేది మనకి కావాల్సిన మెడ వెడల్పు కాబట్టి లోపల అంచుల్ని పర్ఫెక్ట్గా చూసి ఇలా కట్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు వీడియోని స్కిప్ చేస్తే మిస్ అవుతారండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ రకంగా మనం సెంటర్ కట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి మార్కింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ లేనిది బ్యాక్ పార్ట్ మీకు కటింగ్లో చె చెప్పాను కదా చూపించాను కదా ఇప్పుడు ఈ మార్కింగ్ లేనిది తీసుకొని బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మార్కింగ్ ఉన్నది తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది కొద్దిగా వివరంగా చూసుకోండి ఇలా చూసారు ఇలా ఓపెన్ చేసి ఇలా రైట్ సైడ్ ఎక్కడ ఉంది రాంగ్ సైడ్ వైపు ఉందో చూసుకుని రైట్ సైడ్ వైపు పై వైపు మనం ఇలా ఇది బ్యాక్ పార్ట్ మధ్యలో మనం కట్ పెట్టాం కదా ఆ కట్టు అలాగే పేపర్ క్యాన్వాస్కి పెట్టిన కట్టు రెండు కలిసేటట్టుగా కట్ దగ్గర కరెక్ట్గా పెట్టి సెంటర్గా పెట్టారనమాట ఎక్కడా కూడా కదలకుండా పై అంచులు కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఈ బ్యాక్ పార్ట్ కింద కూడా సెంటర్గా వచ్చేటట్టుగా నీట్గా అరేంజ్ చేసుకోండి మీకు మిషన్ మీద కొద్దిగా కంఫర్టబుల్గా లేకపోతే కనుక ఫ్లోర్ మీద పెట్టి నీట్గా మీరు అరేంజ్ చేసుకోండి తర్వాత ఇలాగా పిన్నిలు పెట్టేసుకోండి మధ్యలో చేసి పిన్నిలు పెడితే సైడ్ని మనకి కుట్టు వస్తుంది కాబట్టి డిస్టర్బ్ ఉండదు అనమాట ఈ స్టిచ్చింగ్ అన్నది ఎప్పుడూ కూడా పేపర్ క్యాన్వాస్ మీద పడకూడదండి అస్సలు ఇలా చూసారు ఇది సెంటర్ పాయింట్ కదా ఇలాగా మీకు బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా సెంటర్లోకి స్టిచ్ చేయండి పేపర్ క్యాన్వాస్ మీదకి స్టిచ్ కాకూడదండి కరెక్ట్గా పేపర్ క్యాన్వాస్ అంచు వచ్చేటప్పటికి అలా ఆపాలి ఈ కంట్రోల్ ఉండాలన్నమాట మిషన్ ఇలా ఆపాలి ఆపిన తర్వాత ఇక్కడ నుంచి ఈ సైడ్కి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇది ఒక ఈజీ పద్ధతి అనమాట ఇలా అయితే కనుక మీకు ఎక్కడ కూడా ఉగ్గులు రావు అటువైపు నుంచి చెవ్వరి నుంచి కుట్టుకుంటూ వస్తే ఎక్కడైనా లూజ్ ఉందంటే ఈ సైడ్కి వచ్చేటప్పటికి మీకు ముడతలు వచ్చేస్తాయి అదే బిగినర్స్ అనుకోండి ఇలా స్టిచ్ చేసుకోండి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు ఇటువైపు నుంచి స్టార్ట్ చేయండి పేపర్ క్యాన్వాస్ అంచంటే కుట్టుపడాలి పర్ఫెక్ట్గా కుట్టుపడాలి కానీ క్యాన్వాస్ మీద పడకూడదు క్యాన్వాస్కి దూరంగానూ కుట్టుపడకూడదు కరెక్ట్గా అంచుని తాకుతూ అలాగే కుట్టు వచ్చేయాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఈ ఫినిషింగ్ వస్తుంది ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మనకి డ్రెస్ క్లాత్ పేపర్ క్యాన్వాస్ క్లాత్ రెండు కూడా మనం ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేయాలి మనకి కుట్టు కన్నా కనీసం ఒక పాంచినా సరే మార్జిన్ వదిలి మిగతా ఈ రెండు క్లాత్ని ఇలా కలిపి ఇలా కటింగ్ చేసి తీసేయండి మీరు లైనింగ్ బ్లా డ్రెస్ అయినా సరే ఇదే పద్ధతి అండి పేపర్ క్యాన్వాస్తోనే మనం నెక్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి ఇలా చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టేసుకుని నీట్గా లోపల వైపుకి తిప్పేస్తే సరిపోద్ది అనమాట ఇలా లోపల ఇది పక్కన పెట్టండి మీరు టాప్ స్టిచ్ కట్ట ఏమి వేయొద్దు ఇప్పుడు ఇది చూసారా మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఉన్నది మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏదనేది క్లాత్ అనేది ఒకసారి చెక్ చేసుకుని ఇది సెంటర్లో కట్ పెట్టాను చూసారా ఆ కట్కి ఈ డిజైన్ ఉన్న పేపర్ క్యాన్వాస్ కట్ అనేది ఇలా కలిసేటట్టుగా ఇలా పట్టుకోండి ఇందాక చూపించినట్టుగా సేమ్ ప్రాసెస్ అండి ఈ కార్నర్ మధ్యలోని చక్కగా కార్నర్ పాయింట్ వచ్చింది కాబట్టి అది కూడా మనకి మిస్ కాకుండా స్టిచ్చింగ్ చేయాలన్నమాట పేపర్ క్యాన్ వస్తే ఎప్పుడైతే స్టిచ్ చేశారో ఏ రకంగా మీరు కటింగ్ చేసుకుంటే ఆ రకంగా మెడ అన్నది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఇది సెంటర్ కదా ఈ సెంటర్కి ఫస్ట్ ఇలా మధ్యలోనే ఇలా పిన్ని పెట్టేసి కదలకుండా ఇంకా అవసరం అనుకుంటే ఇంకొక రెండు పిన్నులు ఎక్కువ పెట్టుకోండి బిగినర్స్ అయితే కనుక ఇంకొక పద్ధతి చూపిస్తాను చూడండి ఈ చివరి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ కార్నర్ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి సూది లోపల పెట్టి పాదాన్ని ఇలా ఎత్తి ఇలా యాంగిల్ మార్చుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేయాలి సరేనండి ఈ రకంగా అయితే కనుక అక్కడ కార్నర్ పాయింట్ అనేది వస్తుంది అనమాట ఇలా మన క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇందాక చూపించినట్టుగా కటింగ్ చేసేయండి కటింగ్ చేసేటప్పుడు ఒక ఇంచ్ మార్జిన్ అయినా సరే కంపల్సరీగా ఉంచాలి కొద్దిగా ఎక్కువ ఉంచినా పర్లేదు కానీ తక్కువ మాత్రం ఉంచకూడదు తర్వాత చిన్న చిన్న కట్స్ పెడతాం కదా అది కుట్టికి దగ్గరలోనే ఉండాలి కానీ కుట్టు కట్ అవ్వకూడదు అలా మనం ఈ కట్స్ పెట్టామంటే కనుక ఎక్కడైనా రౌండ్ తిరిగిన దగ్గర ఉంటే కనుక పర్ఫెక్ట్గా మనకి వెనక్కి రివర్స్ అవుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది కానీ కట్ చేసేటప్పుడు మాత్రం కుట్టుకి దగ్గరగా వె ఉండాలి కానీ కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు సరేనండి ఆ రకంగా జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఓన్లీ ఇంతవరకు స్టిచ్ చేసి వదిలేసాం ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేయండి బ్యాక్ పార్ట్కి టాప్ స్టిచ్ వేయొద్దు ఇలా ఫ్రంట్ పార్ట్కి టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని అంచంటే వేయాల అవసరం లేదండి ఒక పాదం ఖర్చు వెడాలని నీట్గా స్టిచ్ చేస్తే డ్రెస్లకి బాగుంటుంది ఇది ఆప్షనల్ అనమాట మనం ఇలా టాప్ స్టిచ్ వేయకుండా పేపర్ క్యాన్వాస్ని లోపల వైపు నుంచి చేతికుట్లు కుట్టినా పర్లేదు ఇలా టాప్ స్టిచ్ వేసినా సరే పేపర్ క్యాన్వాస్ అంచంట మనం చేతుకుట్లు అనేవి కంపల్సరీగా కుట్టుకోవాలి కాకపోతే వాష్ చేసినప్పుడు నెక్ దగ్గర ఫినిషింగ్ మనకి వాష్ చేసిన తర్వాత ఎప్పుడైనా కొన్ని కొన్ని క్లాత్లకి ఫినిషింగ్ తక్కువ రావచ్చు ఒక పే ఇలాగ టాప్ స్టిచ్ వేశారనుకోండి ఇంకా ఎంత డైలీ యూజ్ చేసినా సరే మీకు డ్రెస్ అనేది ఎక్కడ కూడా నెక్ అనేది డిస్టర్బ్ కాదనమాట సరేనండి ఇప్పుడు ఇలాగ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది ఒకటి చూడండి జాగ్రత్త షోల్డర్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్యాక్ పార్ట్ని మనం కింద పెట్టాం కదా చూసారా ఇది మనం టాప్ స్టిచ్ వెళ్ళేది కదా ఇలా ఓపెన్ చేసాం ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసిన ఫోల్డింగ్ని ఇలా పెట్టాలి అంటే ఈ పేపర్ ఇలా అరించి మనం ఫస్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఒకసారి పేపర్ క్యాన్వాస్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఆ కుట్టు వరకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పెట్టాను పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయాలి చూస్తున్నారు కదా ఒకసారి ఇలా చూడండి మళ్ళీ ఇక్కడ నేను లాక్ చేశాను ఈ రకంగా స్టిచ్ షోల్డర్ జాయింట్లు అనేది చేసుకుంటే కనుక మనకి షోల్డర్ జాయింట్ వైపు అంచు అనేది బాగా వస్తుంది చంక దగ్గర హ్యాండ్ దగ్గర ఒక అర ఇంచ్ తీసుకుని మెడ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ముప్పావు ఇంచు మార్జిన్ తీసుకోండి అంటే పావు ఇంచు డౌన్ చేస్తే మనకి షోల్డర్ జారకుని ఉంటాయి చూడండి ఈ బ్యాక్ పార్ట్ పేపర్ క్యాన్వాస్ని ఇలా ఓపెన్ చేసాం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కుట్టు కుట్టిన కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరికి ఫ్రంట్ పార్ట్ నెక్కని పర్ఫెక్ట్గా ఇలా నెక్కని ఇలా పట్టుకుని పర్ఫెక్ట్గా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలన్నమాట పేపర్ క్యాన్వాస్ అంచుకి కాకుండా కుట్టు దగ్గరికి చూడండి ఇలా ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గరికి పర్ఫెక్ట్గా ఈ కుట్టు దగ్గరికి పెట్టాలి పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ పార్ట్ పేపర్ క్యాన్వాస్ని మనం వదిలేస్తాం వదిలేసి కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అంచుని పెట్టి స్టిచ్చింగ్ చేస్తాం ఇలా ఇదొక్కటి మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి బిగినర్స్ కొద్దిగా అంటే ఏం లేదు కొద్దిగా పాదం నుంచి కొద్దిగా అటు ఇటు జరిగిందంటే కనుక రెండు కూడా కొద్దిగా నీట్గా రాదనమాట పర్ఫెక్ట్గా కరెక్ట్గా పేపర్ క్యాన్వస్ కుట్టు దగ్గరికి ఈ ఫ్రంట్ పార్ట్ మెడ అంచుని పెట్టి స్టిచ్చింగ్ చేసుకుని డబుల్ స్టిచ్ అనేది చేసుకోండి మెడ ఏమో ముప్ప ఇంచ్ మార్జిన్ తీసుకోండి హ్యాండ్స్ వేపేమో ఆరు ఇంచ్ మార్జిన్ అన్నది తీసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఎందుకు స్టిచ్ చేసామో అన్నది ఇలా చూడండి ఇట్లా వచ్చింది కదా ఈ కరెక్ట్గా చూస్తే పేపర్ క్యాన్వస్ కుట్టు దగ్గరికి ఫ్రంట్ పార్ట్ అంచు పెట్టాం కదా దాని తర్వాత ఈ కుట్టు దగ్గర నుంచి పేపర్ క్యాన్వస్ని ఇలా వచ్చిందా ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తాం బ్యాక్ పార్ట్ పేపర్ క్యాన్వస్ని ఇలా ఫోల్డ్ చేస్తాం ఇలా ఫోల్డ్ చేస్తే షోల్డర్ దగ్గర ఫినిషింగ్ వస్తుంది కంటిన్యూగా వచ్చినట్టుగా ఒక లుక్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం టాప్ స్టిచ్ వేయలేదు కదా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవడమే కంటిన్యూగా వచ్చినట్టుగా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇటువైపు ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ షోల్డర్ దగ్గర వరకు ఆ కుట్లో కలిపేసుకోవాలన్నమాట ఈ కుట్టు నుంచి స్టార్ట్ చేసి ఆ కుట్టుకి ఈ టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి కంటిన్యూస్గా మనకి టాప్ స్టిచ్ వేసినట్టు ఉంటుంది మనకి షోల్డర్ జాయింట్లు అనేది పర్ఫెక్ట్గా అవుతాయి అనమాట సరేనండి ఇది చూస్తే కదండి మీరు వెంటనే ట్రై చేసి ఒక్కసారి వీడియో చూస్తూ ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే బ్యూటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేసే మెథడ్స్ అనమాట సరేనండి ఇక్కడ నుంచి ఇలా మనం ఇలా ఫోల్డింగ్ ఇది కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసి నీట్గా టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసేసుకోవాలి ఇక్కడ లాక్ చేసి తీసేయండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది ఉంది హ్యాండ్స్ ఆల్రెడీ మనం కటింగ్లోనే లోతు తీసేసాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం బార్డర్ బార్డర్ ఫస్ట్లో అటాచ్ చేసినా పర్లేదు లేదనుకుంటే తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత పర్లేదు కింద ఫ్రంట్ పార్ట్ కింద అంచు వచ్చేసి ఇరవై మూడున్నర ఇంచులు ఉంది కనీసం ఒక రెండు ఇంచులు తగ్గించన్నా ఇరవై మూడున్నర ఉంది కదా ఒక ఇరవై ఇంచుల వరకు ఉన్న ఇరవైన్నర ఉన్నా సరిపోద్ది అనమాట ఎందుకంటే మిగతా అటు ఇటు రెండు ఇంచులు లోపల ఫోల్డింగ్ సరిపోద్ది కదా అది కాకుండా బయటికి కనిపించిన క్లాత్ మట్టుకే ఈ బార్డర్ ఉండేటట్టుగా తీసుకుంటున్నాను అతిగా వేస్ట్ అని ఒక ఇరవై ఒక్క ఇంచు నేను తీసుకున్నాను తీసుకుని కటింగ్ చేసేసి ఈ ఫ్రంట్ పార్ట్కి నేను స్టిచ్చింగ్ చేస్తాను తర్వాత మనం కింద అంచుల్ని సైడ్ అంచుల్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మిగతా బార్డర్ మిగిలింది కదండి అది కరెక్ట్గా సమానంగా మనం ఈ ఒక బార్డర్ని మనం కొల్చిపెట్టుకున్న బార్డర్ని ఫ్రంట్ పైప్కి పెట్టేద్దాం మిగతా బార్డర్ మిగిలింది కదా అది అలా సమానంగా ఫోల్డ్ చేసి ఇలాగా కరెక్ట్గా సెంటర్కి కటింగ్ చేసేద్దాం మనకి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే కాబట్టి కింద వైపు మనకి వెడల్పు కూడా లూజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి బార్డర్ అనేది సరిపోద్ది ఈ రకంగా ఇక్కడ సెంటర్లోని ఇలా కటింగ్ చేసేద్దాం ఇవి హ్యాండ్స్కి జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్కి రాంగ్ సైడు రైట్ సైడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ డ్రెస్కి హ్యాండ్ రైడింగ్ చేసేసుకున్న తర్వాత అంటే హ్యాండ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత అంచు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదు ప్రింటెడ్ మీకు క్లారిఫై ఉందన్నప్పుడు హ్యాండ్ అంచుకి ఫస్ట్ టైం మనం బార్డర్ స్టిచ్ చేసుకుని సెంటర్లోని తర్వాత మళ్ళీ డ్రెస్కి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడికి ఇలా మనం హ్యాండ్ని ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం లోతు తీసింది ఫ్రంట్ వైపుకి ఉండేటట్టుగా చూసుకోండి చూసుకుని హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ స్టిచ్చింగ్కి ఉండేటట్టు చూసుకుని ఇక్కడ నుంచి ఇలా ముందు వైపుకి రెండు అంచులు పర్ఫెక్ట్గా పట్టుకుని కొలుచుకుంటూ వెళ్ళాలి ఇది ఇది ఈ పద్ధతి అనేది పర్ఫెక్ట్ అండి సెంటర్ నుంచి స్టిచ్ చేసుకుని మళ్ళీ తిరిగేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవడం అన్నది అంత మంచి పద్ధతి కాదనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది ఉండాలి కంటిన్యూస్గా హ్యాండ్ స్టిచ్చింగ్ ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా మీకు ఫినిషింగ్ అన్నది వస్తుందనమాట హ్యాండ్ పైన ఉండాలి డ్రెస్ కింద ఉండాలి అంతే తప్ప సగం నుంచి కుట్టేటప్పుడు హ్యాండ్ ఉండి ఇంకో సగం కుట్టేటప్పుడు హ్యాండ్ కింద ఉంటే మీకు ఎలా అయినా సరే మీకు ఫినిషింగ్లోని తక్కువ ఫినిషింగ్ తక్కువే వస్తుంది అనమాట ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరు కూడా మీకు ఈ రకమైన స్టిచ్చింగ్ అనేది చేయరు మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే రకంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి హ్యాండ్ సెంటర్ పాయింట్ హ్యాండ్ షోల్డర్ జాయింట్ దగ్గరికి కంపల్సరీగా రావాలి ఇవి పాటిస్తూ రెండు అంచుల్ని కలిపి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ మాత్రం వేయడం మర్చిపోకండి ఇప్పుడు స్టిచ్ చేస్తాం కదా మళ్ళీ ఇదే కుట్టు మీద మళ్ళీ రెండో కుట్టు అనేది స్టిచ్చింగ్ చేయాలి షోల్డర్ జాయింట్లు హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా ఎప్పుడూ కూడా డబుల్ స్టిచ్ అనేది ఉండాలి సరేనండి చూసారు డబుల్ స్టిచ్ వేస్తున్నాను కదా డబుల్ స్టిచ్ చేసేటప్పుడు కింద క్లాత్ అనేది మనకి ఫోల్డ్ అయ్యి కుట్లోకి వచ్చేస్తూ ఉంటుంది బిగినర్స్కి అలాంటి ప్రాబ్లం లేకుండా ఆ చేత్తోని చూసారు కింద వైపు నేను ఇలా తోస్తాను కదా ఇలా తోసి స్టిచ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదనమాట ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా ఎంతవరకు ఫోల్డ్ రావాలని ఇలా రాంగ్ సైడ్ వైపు అంతవరకు ఫస్ట్ ఒక ఇం ఒక ఆరి ఇంచు ఆ తర్వాత ఇంకొక ఇంచు సమానంగా మధ్యలోకి కట్ వరకు ఒక ఫోల్డ్ కట్ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అలా చేసుకుంటూ చూస్తారు కట్ వరకు ఒక ఫోల్డ్ కట్ నుంచి ఇంకొక ఫోల్డ్ ఫోల్డ్ చేసేటట్టు కరెక్ట్గా మనం కట్స్ పెట్టిన దగ్గరికి సమానంగా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తా అనమాట ఇలా మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా అయితే మనం ఇలా మామూలుగా వదిలేసుకోవచ్చు మనకి బార్డర్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఫోల్డ్ చేసి సెంటర్కి మార్కింగ్ చేసుకోండి అదే రకంగా బార్డర్ని కూడా మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆ బార్డర్ని తీసుకుని ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ని తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా సెంటర్ తీసుకోండి అంటే సైడ్లు తక్కువైనా పర్లేదు కానీ ఒకవైపుకి వెళ్ళిపోకూడదు కరెక్ట్గా సెంటర్ది సెంటర్ దగ్గర పెట్టి ఈ అంచు ఉంది కదా బార్డర్ అంచుని కనీసం కొద్దిగా చిన్నది ఒక పాంచ్ అన్నది మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ కింద అంచుని స్టిచ్ చేసేసుకుందాం ఇలా హ్యాండ్ అంచు నుంచి ఇలా స్టిచ్ చేసేయాలి కింద అంచు ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా అంచిన అంచు వారంటే మళ్ళీ అంచు పెట్టి ఇది నీట్గా స్టిచ్చింగ్ చేసేయాలి బార్డర్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద క్లాత్ అనేది అస్సలు కనిపించకూడదు తర్వాత లాస్ట్ ఫైనల్లోని ఇక్కడ కొద్దిగా ఫోల్డింగ్ చేసి బార్డర్ని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపుని ఇలా తీసుకొచ్చి ఈ అంచును మాత్రం ఫోల్డ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే దారాల కింద వచ్చేస్తాయి అనమాట మనకి ఫినిషింగ్ ఉండదు ఇలా దీని తర్వాత ఇటువైపు అంచు ఇటువైపు బార్డర్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎక్కడా కూడా ముడద లేకుండా క్లాత్ మాత్రం నీట్గా పెట్టుకుని తర్వాత స్టిచ్ చేసుకోండి బిగినర్స్ అయితే కనుక పిన్స్ పెట్టేసుకున్నారంటే కనుక మీకు ఎక్కడ కదలకుండా ఉంటుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఇలా పెట్టి తర్వాత ఇటువైపుకి ఇలా వచ్చి ఫోల్డింగ్ పెట్టాం కదా ఆల్రెడీ ఆ ఫోల్డింగ్ మీద ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ లాక్ చేసేయండి ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుని రెండో హ్యాండ్ బార్డర్ కూడా స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం డ్రెస్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడైతే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఫ్లోర్ మీద పెట్టి ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూసారు కదా ఇలా మనం ఇక్కడ హ్యాండ్కి ఏంటి అంచుల్ని పర్ఫెక్ట్గా కలపాలి బ్లౌజ్లా కాదండి ఏదైనా సరే చక్కగా నీట్గా లైన్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ కట్స్ ఉన్నాయి కదా నడుం దగ్గర హిప్ దగ్గర అదే రకంగా మనకి చంకకుట్లు అదే రకంగా హ్యాండ్ అంచులు కలిపి పట్టుకుని నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత మనం నాలుగున్నర ఇంచులు మనం హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాం కదా అది ఇక్కడ పెడతాం మిగతాదంతా కూడా రెండు ఇంచులు ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం చూస్తున్నారా ఇక్కడ కరెక్ట్గా రెండు ఇంచులు మనం ఖర్చులు కానీ పెట్టుకున్నాం అదే ఇంచులు చంక దగ్గర నుంచి బాడీ అంచు నుంచి కొల్చుకోవాలి హ్యాండ్ అంచు నుంచి కాదు ఈ చంక భాగం ఇంచుల దగ్గరికి ఇలా కరెక్ట్గా స్కేల్ కానీ టేప్ కానీ కింద మార్కింగ్ పై మార్కింగ్ కలిపి ఇలా లైన్ గీసేసుకోవాలి ఇక్కడ నుంచి నడుము దగ్గర మనం రెండించులు ఖర్చులు పెట్టుకున్నాం కదా ఈ చెవ్వ నుంచి రెండించులకి ఇంచులకి మార్కింగ్ పెట్టండి అదే రకంగా హిప్ కట్స్ దగ్గర చూసారు ఇక్కడ కట్స్ ఉన్నాయి చూసారు హిప్ దగ్గర ఈ కట్ దగ్గర కూడా మనం రెండించులు మార్కింగ్ పెట్టాం కదా రెండు ఇంచులు ఇక్కడికి స్ట్రైట్గా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి కుట్ట అనేది ఆగాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇలా కలపాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలపాలి ఇది ఫిట్టింగ్ చేసుకునే పద్ధతి ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి ఒక ఇంచ్ అన్న సరే సేమ్ అదే లైన్ మీదకి వెళ్ళి ఒకటిన్నర అన్న ఆ తర్వాత సైడ్కి వచ్చి రెండవ కుట్ట అనేది వేసుకోవాలి అలా అయితేనే స్లిట్ అనేది మీకు సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్కి మీరు ఎంత మార్జిన్ పెట్టినా రెండు కుట్లు మాత్రమే వేసుకోవాలి ఇంకంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు చంకభాగం దగ్గర డిస్టర్బ్ చేస్తుంది కదా ఇక్కడ హ్యాండ్ కొద్దిగా ఎక్కువ అవడం వల్ల దీన్ని ఇలా లైట్గా ట్రిమ్ చేసేయండి చంకభాగం దగ్గర మనకి హ్యాండ్ అంచులు మిగిలాయి కాబట్టి ఇప్పుడు చూసారు కదా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసేయడమే అలా స్టిచ్ నేను చేస్తానండి ఈ కుట్టు వేసేసాను అనమాట కుట్టు వేసేసిన తర్వాత నీట్గా ఇలా పెట్టి ఫోల్డ్ చేయాలి ఈ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా రెండు ఇంచులు మార్జిన్కి ఫోల్డ్ చేసి ఒక ఇంచ్ అనేది లోపలికి ఇలాగా ఇలా చూసారు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా చేతి కుట్టు వేసేసుకోవడమే తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా కరెక్ట్గా సమానంగా ఇలా ఫోల్డ్ చేయండి కుట్టు వరకుని ఫోల్డ్ చేసి ఆ రెండు ఇంచులు చూసారు కదా ఈ రెండు ఒక ఇంచు ఫస్ట్ ఆ తర్వాత ఇంకొక ఇంచు ఫోల్డ్ అనమాట అంటే ఈ ఫోల్డింగ్ అనేది ఒక ఇంచ్ వెడల్పునే ఉంటుంది అదే రకంగా ఇటువైపు స్లిట్స్ కూడా తర్వాత కింద ఒక ఇంచ్ ఇలాగా ఇంకొక ఇంచ్ ఇలా ఇలా కింద వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి చేతుకుట్లు వేసేసుకోవాలి నేను ఇలా చేతుకుట్లు వేసేసానండి చూడు ఫిట్టింగ్ చేసేసిన తర్వాత మనం ఇలా చేతుకుట్లు వేసేసాం కదా చేతుకుట్లు వేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా మనం చేతుకుట్లు వేసేసిన తర్వాత లేదంటే మిషన్ కుట్టన్నా సరే కుట్టేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కింద మాత్రం తర్వాత ఇలా బార్డర్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు ఇలా బార్డర్ అనేది అటాచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అన్నది రెడీ అయిపోయింది ఇది చూడండి చేతికుట్లు వేసుకున్న తర్వాత నేను డ్రెస్ రెడీ అయిన తర్వాత ఎలా ఉన్నది అనేది చూపిస్తాను చూసారు చూ ఇది చూసారా సైడ్ గట్రా మనకి చక్కగా బార్డర్ వచ్చింది కింద అలాగే సైడ్లో మనకి చేతుకుట్లు చూసారా ఇలా వచ్చాయి ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకోవడమే ఇలా ఫోల్డ్ చేసుకుని చేతికుట్లు వేసేసుకోవడమే తర్వాత కింద కూడా ఇప్పుడు కొద్దిగా ఐరన్ చేసాము అంటే ఇంకా నీట్గా మనకి కనిపిస్తుంది చూసారు కదండి మనకి చేతుల హ్యాండ్స్ కూడా చక్కగా రెండు హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగా బార్డర్ అనేది వచ్చేసింది ఈ రకంగా డ్రెస్ అనేది చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం